హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము బాదిన్ స్క్వేర్ చూసాము. దాని పక్కనే సేమ్ కాంపౌండ్లో వన్ పిల్లర్ పగోడా ఉంటుంది. వన్ పిల్లర్ ఒక స్తంభం పైన నిర్మించిన పగోడా, దట్ ఈజ్ టెంపుల్, దేవాలయము. మరి ఈ దేవాలయంలో ఎవరు ఉంటారు? బుద్ధుడు ఉంటాడు. బౌద్ధులకి చాలా ప్రసిద్ధమైన క్షేత్రము ఇది. హనాయ్ మొత్తం మీద కూడా ఉండే రెండు బుద్ధుడి టెంపుల్స్లో ఇది ఒకటి. సో ఈ ప్లేస్కి వెళ్ళే దారిలో మనము బ్యూటిఫుల్ గార్డెన్ చూస్తాము. ఇప్పుడు నా వెనక చూడండి, ఒక శిల్పం కనిపిస్తుంది కదా, ఆ శిల్పము వినాయకుడిని తలపించేటట్టుగా ఉంటుంది. బ్యూటిఫుల్ గార్డెన్, మంచి గ్రీనరీ, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్లెజెంట్. రాతితో చెక్కబడిన శిల్పాలు రకరకాల కన్స్ట్రక్షన్స్ కనుల విందు చేస్తాయి. సో ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే, టూరిస్ట్, లోకల్ పీపుల్, బౌద్ధులు అందరూ వెళ్తారు. భక్తి ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళడము కాదు, భక్తి లేకుండా భగవంతుణ్ణి బుద్ధుణ్ణి నమ్మని వాళ్ళు కూడా వెళ్తారు. ఎందుకంటే దిస్ ప్లేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఇక్కడ మనము బుద్ధుడి విగ్రహం చూస్తాము. ఈ బుద్ధుడి విగ్రహం నుంచి వచ్చే పాజిటివిటీని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటారట. బుద్ధుడు అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా, దేవుడు అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా, ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్కి వచ్చి నమస్కారం చేసుకోవడం అనేది స్పెషాలిటీ. టూరిస్ట్, లోకల్ పీపుల్ చాలామంది ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇంకొక మాట చెప్పుకుందాము, భక్తిభావం ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ని ఎంజాయ్ చేయడానికి, పాజిటివిటీని పెంచుకోవడానికి తప్పకుండా వస్తారు. భక్తి ఉన్న వాళ్ళకి భక్తిభావం కూడా పెరుగుతుంది కదా.